గౌరవనీయులు మరియు పెద్దలైనటువంటి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు, అలాగే పార్టీలో ఒక కీలకమైన స్థానంలో ఉన్నటువంటి మా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నేడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పృథ్వీరాజ్ గురుగారు, ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, మనోబలాన్ని శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి, ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ లక్ష్మీ నరసింహ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వ విధానాలని, ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలని స్పష్టంగా సామాన్యుడికి అర్థమయ్యే విధంగా మీరు వివరించిన తీరు అద్భుతం. అలాగే ప్రతిపక్షాలకు సంబంధించి వారు చేసేటువంటి పనున్నా ఏమున్నా వాళ్ళు చేసే విమర్శలు అద్భుతంగా ఎదుర్కొని వాటిని తిప్పికొట్టడంలో మీకు సాటి మరెవరు లేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మీ నీడలో కార్యకర్తలందరూ అద్భుతంగా బ్రహ్మాండంగా ఎప్పుడూ ఆఫీస్కి వచ్చినా మా సజ్జల గారిని కలిస్తే ఒక మంచి మాట చెప్తారు, మంచి దారి చూపిస్తారు అనే కార్యకర్తలని నేను చాలామందిని చూశానండి. అలాగే మీ నీడలో అందరూ మేమందరం కార్యకర్తలు బ్రహ్మాండంగా ఉండి మీరు ఏ పనికి పిలిచినా సమాయత్తమై ఒక సైనికుడిలాగా, నేను ఇప్పటికీ చెప్తుంటాను ది హార్డ్ కోర్ టెర్రరిస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సిపి అని, నేను ఒక సైనికుడిలాగా మీరు పిలవటమే తరువాయి నేను ఇమ్మీడియట్గా నేను కార్యక్రమాలని జెండా పొదం మీద వేసుకుని నేను పార్టీ సిద్ధాంతాలని, పార్టీ యొక్క సంక్షేమ కార్యక్రమాలని ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ మీ పుట్టినరోజు సందర్భంగా ఈ ఒక్క కోరిక కోరుతున్నానండి. ఆంధ్రప్రదేశ్ మొత్తం పార్టీ సిద్ధాంతాలని, పార్టీ యొక్క చేసిన సంక్షేమ కార్యక్రమాలని అన్ని చోట్లకి తీసుకువెళ్ళాలనేది నా యొక్క ఆకాంక్ష. మీలాంటి వారు 100 సంవత్సరములు ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఆ పరమేశ్వరుడు, ఆ వెంకటేశ్వర స్వామి, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో అద్భుతంగా మీ జీవితం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పృథ్వీరాజ్.